Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షం ఎస్సీ ఎస్టీ కమిషన్ల యొక్క చట్టాన్ని విభజించి ఎస్సీ కమిషన్కు ప్రత్యేకంగాను ఎస్టీ కమిషన్ను ప్రత్యేకంగాను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించేదానికి కాలడ్డటం, అలాగే పేదవారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేదవారు కానీ ఓసీలో ఉన్నటువంటి పేదవారు కానీ ఈ సమాజంలోని పేదవర్గాలు చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం, వారి భవిష్యత్తుని మంచి చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనని కాలడ్డుకోవటం, ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రజలకు వాళ్ళు చూపెట్టారు. అంటే వారు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు తప్పితే ఆంగ్ల మాధ్యమం చెప్పటానికి వీల్లేదు, బోధించకూడదని చెప్పని మాటలు మొదలుపెట్టి భాషని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంపేస్తున్నట్టు, వారు కాపాడుతున్నట్టు రకరకాల మీటింగులు పెట్టి రోజులు తిరిగేప్పటికీ ప్రజల్లో పేదల్లో వారి పట్ల వ్యతిరేకత బాగా పెరుగుతుంది, బాగా తిరుతున్నారు జనం అని చెప్పని తెలుసుకుని రెండు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పని సన్నాయి నొక్కులను మొత్తం వాళ్ళు మిగించేశారు. ఆయనకి సహజ గుణం, కర్ణుడికి కవచకుండలాలు ఎలా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ అనేది ఆయన సహజ గుణం. మళ్ళీ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన గురించి కూడా యూటర్న్ తీసుకుని అదేం కాదు, మేము అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పని మాట్లాడారు. తీరా ఇక్కడికి వచ్చేప్పటికి ఆయన కౌన్సిల్లో వారి కుమారుడి నాయకత్వంలో దీన్ని అడ్డుకోవటం అనేది వారి సహజ గుణాన్ని చూపించుకోవటం కాదా అనేది వారిని ప్రశ్నిస్తున్నాను. మీ కుమారు నాయకత్వంలో ఇక్కడ మీ నాయకత్వంలోనేమో ప్రజలకి మీరేదో పెద్ద వాహిని వారి పెద్ద మనుషుల్లాగా మీరు ఇక్కడ పెద్దరకం వహిస్తారు, ఇక్కడేమో ఆంగ్ల మాధ్యమంలో బోధించటాకేమో ఇక్కడేమో ఓకే అంటారు, కౌన్సిల్లోకి వెళ్తేనేమో మీ అబ్బాయిని పెట్టేమో నో అనిపిస్తారు. ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఈ ప్రపంచంలో ఎవరెవల్ల అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడ్డుకోవచ్చు కదా, అసెంబ్లీలోనేమో బిల్లు పాస్ అంటారు, కౌన్సిల్లోకి వెళ్తేనేమో మీ అబ్బాయిని పెట్టి నో పాస్ అంటారు. అంటే పేదవారు ఎప్పటికీ వారి కుటుంబాలు బాగా చదువుకుని పైకి రాకూడదు, డబ్బున్న వాళ్ళ పిల్లలతో సమానంగా ఉండకూడదు అనేటువంటి మీ ఆలోచన తప్పితే ఇంకొక రకంగా ఇందులో అర్థమేముందనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా దాన్ని విడగొట్టే దాంట్లో కూడా ఆయన ఇక్కడ ఓకే అంటాడు, ఇక్కడ ఎస్ అంటాడు, అక్కడ నో అంటారు వాళ్ళ కొడుకును పెట్టించి. ఇది ఎక్కడ తండ్రి ఎస్ ఏంటి కొడుకు నో ఏంటి మాకు అసలు అర్థం కాని, ప్రపంచానికి అర్థం కాని ఇది. ఆయన చెప్తారు మాదిలికి మాలా మాదిలి సపరేట్గా చేయాలని చెప్పాను. మీ స్వార్థ రాజకీయం కోసం విభజన చేశారు, ఆ విభజన చేసింది ఏమన్నా ఆచరణలో ఇవాళ ఉందా? చట్టబద్ధత కల్పించారా? మీరు చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేశారా? 2014 ఎన్నికల్లో మీరేం మాట్లాడారు? 2014 ఎన్నికల్లో నేను పెదమాదిగిన మరొకసారి అవుతానని చెప్పని బీజేపీ మీరు కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఏం చేశారు? 4 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు
చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు మీరు? మీ చిత్తశుద్ధి ఏది? 21 సార్లు 31 సార్లు మీరు ఢిల్లీ తిరిగానని చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు? ఒక్కరోజున మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ 31 సార్లు 40 సార్లు తిరిగిన దాంట్లో ఒక్కరోజన ఎస్సీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడారా? ఎంతసేపు పోలవరాన్ని విడగొట్టండి, పోలవరాన్ని మాకు ఇచ్చేయండి, పోలవరం పనులు మేము చేసుకుంటామని గోల తప్పితే, ఎంతసేపు కాంట్రాక్టులు గోల తప్పితే, మీరు ఇవాళ ఏదైతే మీరు మీ కుమారుడు ద్వారా మీరు అడ్డం పెట్టించారో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ వర్గీకరణ కమిషన్ని విభజించేదానికి, చిత్తశుద్ధితో ఒక్కరోజన మీరు ఎప్పుడన్నా మీరు పరిపాలకులుగా ఉన్నప్పుడు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం పనిచేశారు? వారి హక్కుల్ని ఎక్కడన్నా కాపాడారా మీరు? అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని వెంటాడి వేటాడతారు, వారి హక్కుల్ని విస్మరిస్తారు, వారికి కావాల్సినటువంటి అవసరాలు ఒక్కటి తీర్చరు, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని ఎవరిని అనుకుంటారా అని చెప్పి మాట్లాడతారు. ఇవాళేమో తగుదునమ్మా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చట్టం చేస్తుంటే దాన్ని అడ్డుకునేదానికి ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేయటం, ఇది హేయమైన రాజకీయం కాదా అనేది చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుమారుడి గారిని ప్రశ్నిస్తున్నా. మీ తండ్రి గారంటే ఏమాత్రమైనా కొడుగ్గా రాజకీయ వారసుడిగా ఆస్తుల్లోనే కాదు రాజకీయంలో కూడా పార్టీని అందుపుచ్చుకుంటాకి పార్టీ జనరల్ సెక్రటరీగా, మీ వయసుతో సంబంధం లేకుండా అనుభవంతో సంబంధం లేకుండా పార్టీ జనరల్ సెక్రటరీగా ఎల్బోర్డు కట్టుకుని మీరు రాజకీయాల్లో మా నాన్న తర్వాత నేనే అని చెప్పని మీరేదైతే హక్కుగా ప్రయత్నం చేస్తున్నారో, మరి మీ తండ్రి గారు అసెంబ్లీలో ఎస్ అని చెప్పిన బిల్లుకి మీరు నో ఎందుకన్నారు? అంటే మీ తండ్రి కొడుకులకి పడతలేదా? తండ్రి అంటే లెక్కలేదా? తండ్రి అంటే మర్యాద లేదా? లేదా ఇద్దరు కలిసి దొంగ నాటకం ఆడుతున్నారా? అసెంబ్లీలో ఆయన నో ఎస్ అన్న చట్టానికి మీరు నో అంటాం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా అసెంబ్లీలో. అసలు ఎంత అంటే ప్రతిపక్షం అంటే ఎంత దిగజారిపోయిన పరిస్థితి అంటే ఈ దేశం అంతాగా అట్టుడికి ఆడపిల్లలకి భద్రత లేదు, మగ రాక్షసులు ఆడపిల్లల్ని బతకనిచ్చే పరిస్థితులు లేరు, ఆడవాళ్ళు ఒంటరిగా రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది అని దేశం అంతా అట్టుడికిపోయిన పరిస్థితుల్లో ఆడవాళ్ళ రక్షణ కోసం దేశంలో మొదటివాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ చట్టం ప్రవేశపెట్టాక ఇల్లేదు, ఉల్లిపాయల రేట్ల గురించి మాట్లాడదామంటాడు, సభ ఆపారా లేదా? దిశా చట్టాన్ని ప్రవేశపెడతాకి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సభ నడవకుండా ఉల్లిపాయల గురించి మాట్లాడాలని చెప్పని సభ ఆపారు కదా. అంటే ఆడపిల్లల రక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తుంటే ఆ చట్టం కంటే ఉల్లిపాయల ధరలే మీకు ముఖ్యం. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించడం అనేది ప్రపంచంలో మనం ఎక్కడ చూసి ఉండం. సరే వీరు మాట్లాడారు కదా ఉల్లి మీద ఇంత వీరికి శ్రద్ధ ఉంది కదా అని చెప్పని ఉల్లి మీద రైతు భరోసా మీద చర్చ లేవదీస్తే గిట్టుబాటు ధరలు అంటారు ఇంకోటి. మరి ఉల్లిపాయ గురించి మాట్లాడాలి కదా, రైతు భరోసా గురించి మాట్లాడాలి కదా, అది లేదు. కేవలం ప్రతి నిత్యం రాజకీయం రాజకీయం రాజకీయం, ఎందులో నాకు లాభం అనే దానికోసమే పాకుళ్ళాట వెతుకులాట తప్పితే మరొకటి లేదు. ఆయన ఆర్టీసీ ఛార్జీల గురించి ఒకరోజు మాట్లాడతారు, ఛార్జీలు విపరీతమైన ప్రజల మీద భారం మోపారని చెప్పి మాట్లాడతారు ఆయన. మన 40 ఏళ్ళ వాహిని వారి పెద్ద మనిషి, 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాహిని వారి పెద్ద మనిషి ఆయన 5 ఏళ్లలో 5 సార్లు ఆర్టీసీ ఛార్జీల మీద ఆయన బాదాడు. 22/10/2015 ఒకసారి, 15/12/2015 ఒకసారి, 1/6/2016 ఒకసారి, 1/7/2017 ఒకసారి, 1/7/2018 ఒకసారి.
అంటే ధైర్యం ఉన్నవాడు ప్రజలకు చెప్పగలిగేవాడు సరాసరి రేట్లు పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడినవాడు దొడ్డిదారినే పెంచుతూ ఉంటారు. నేను ఒకసారే పెంచుతా అంటే ఫేర్ రివిజన్ ఒకసారే పెంచాడు, రెండోసారి రూపాయి సెస్సు, ఎవరు బస్సు ఎక్కినా సరే రూపాయి సెస్సు 15/12/2015, మీరు బస్సు ఎక్కి దిగితే రూపాయి సెస్సు టికెట్కి. 2016 ఇంద్రా బస్సు మీద కిలోమీటర్కి 7 పైసలు, గరుడ బస్సుకి 8 పైసలు, అమరావతికి 10 పైసలు. మళ్ళీ 2016 సేఫ్టీ సెస్ అంట, 1 రూపాయి మొత్తం టికెట్ ఎక్కి దిగితే 1 రూపాయి. తర్వాత భారతదేశంలో చిల్లర దొరకట్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో రౌండింగ్ 5 రూపాయలకి రౌండింగ్ అని చెప్పని 1/7/2015 రౌండింగ్ చేసి మళ్ళీ పెంచారు. మళ్ళీ 1/7/2019 మళ్ళీ 5 రూపాయలకి రేట్, దగ్గరలో ఉన్న 5 రూపాయలకి రౌండింగ్ అని చెప్పని మళ్ళీ పెంచారు. సరే ఎంతైనా ఇవన్నీ వారే కదా, వారి నిర్వాహకం ఇది. ఈయన వీళ్ళందరూ కూడా ఛార్జీలు అమ్మో అయ్యో అని చెప్పని నడుచుకొస్తాం వస్తానంటాడు. ఏ ఒక్కరోజునే ఇళ్ళలో ఈ నడిచిన వాళ్ళలో వాళ్ళ జన్మలో ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఎక్కారా? ఈ రాజకీయ షో బీటింగ్లకి తప్పితే నిత్యం వారు ఎప్పుడన్నా ఆర్టీసీ బస్సు ఎక్కారు ఎప్పుడన్నా? ఎక్కడి నుంచి నడుచుకొస్తారంట? ఇంటికాంచి కారు వేసుకొస్తారంట, అసెంబ్లీకి 10 గజాల దూరంలో దిగేసి కారులు నడిచి వస్తారండి. ఎందుకంటే ఫోటోల కోసం, వీడియో కెమెరాల కోసం. పుట్టాక మొదటిసారి బస్సు ఎక్కినట్టున్నాడు ఆయన, చిన్న ఆయన. ఇంటికాడి నుంచి ఇక్కడికి, మాల్కి ఇక్కడికి సిటీ బస్సు ఉంది, సెక్రటరీకి సిటీ బస్సు ఎక్కితే రేట్లు పెరగల, 22 కిలోమీటర్ల వరకు పైసా పెరగల. అందుకని ఆ లెక్కలు తెప్పించుకుని పల్లెవేలకు బస్సు ఎక్కితే పల్లెవేలకు బస్సు కూడా మొదటి 10 కిలోమీటర్ల వరకు బస్సు పైసా పెరగల లెక్కేసుకున్నారు. వాళ్ళ ఇంటికాడి నుంచి మంగళగిరి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు దాటి ఉంది కాబట్టి మనం ఇది ఎక్కి మనం అడగచ్చు అని చెప్పాను. పల్లెవేలకు బస్సు ఎక్కి పోన్లే, ఈ రకంగా జీవితంలో మొదటిసారి బస్సు ఎక్కేవనైనా.